రైస్ దలాడ్ అంచె దినముల ఉద్యోగము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఈ కార్యక్రమం మీ జీవితాలను మార్చివేస్తుంది మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీకు వందనాలు నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి ఆత్మీయతలు తెరవచ్చని ఆయన ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితాలు మార్చబడాలి వారు ఆశీర్వదించబడాలి మీ నామానికి మహిమకరంగా జీవించాలి దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతుండగా మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరా నేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పనికి ఇస్తున్నప్పుడు ఆశతో చేయవచ్చా అంటే దేవుని పనికి ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సంతోషంతో మనం ఇవ్వాలి దేవుడు పని చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న సంతోషంతో ఆశతో మనం ఇవ్వాలి దీని గురించి మనం మాట్లాడుదాం మీకు అపవాది గురించి ఏమైనా ఐడియా ఉండుంటే నేను చెప్తాను వినండి అపవాది అబద్ధానికి జనకుడు ఆదాము అవ్వ ఏదేను వనంలో సంతోషంగా దేవునితో జీవిస్తున్నప్పుడు వారి జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఎలా అబద్ధాలు చెప్పి ఇప్పుడు కూడా అపవాది అదే పని చేస్తున్నాడు అబద్ధాలు నమ్మేలా చేసి మనం అనేక సమస్యల్లో ఉండేలా చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని పనికి ఇస్తే మనం దేవుని పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క దీవెనలు మన జీవితంలోకి మన కుటుంబంలోకి వస్తాయి మన పిల్లలు ఆశీర్వదించబడతారు అది నమ్మకుండా అపవాది చేస్తున్నాడు చాలామంది దేవుని పనికి ఇచ్చేసి అలా కూర్చుంటారు ఏదో జరుగుద్దని అలా కూర్చుంటే జరగదు దేవుడు మనకి కొన్ని ఐడియాస్ ఇస్తాడు మన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మనం ఏం చేయాలి ఎలా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆశీర్వాదం మన జీవితంలోకి మన కుటుంబంలోకి వచ్చేలా చేస్తాడు ఎందుకంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి కాండం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు అబ్రహాముకి ముందుగానే సువార్త ప్రకటించాడు అది గల తెలుగు రాసిన పత్రికలో రాయబడింది ఏంటా సువార్త అంటే అబ్రహాము ద్వారా అన్య జనులు ఆశీర్వదించబడతారు అది ఎలా జరుగుతుంది అబ్రహాము సంతానం నుంచి యేసు ప్రభు వస్తాడు యేసుప్రభు ఈ లోకరక్షకుడుగా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు మన బంధకాల నుంచి విడిపిస్తారు మనకి నిత్య జీవం ఇస్తాడు అది సువార్త అబ్రహాము ద్వారా అన్యజనులు ఆశీర్వదించబడతారు అనే సువార్త మొదటగా దేవుడు చెప్పాడు దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది మనం ఆశీర్వదించబడతాం అది జరగటానికి బైబిల్లో చాలా స్పష్టంగా మాట మనము భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే భాగ్యము మనం ఆశీర్వదించబట్టానికి మనం అనేక మందికి ఆశీర్వదించంగా ఉండటానికి మనం సమృద్ధిలో ఉండటానికి సామర్థ్యము జ్ఞానము తెలివితేటలు అది దయచేసేది దేవుడే మనకి ద్వారాలు తెరవచేసేది దేవుడే మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించేది దేవుడే ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు ఎందుకో కూడా చాలా స్పష్టంగా రాయబడింది మీరు కావాలంటే ఆ వచనం జాగ్రత్తగా చదవండి ద్వితీయోపదేశం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎందుకంటే దేవుడు చేసిన నిబంధన స్థిరపరచడం కోసం మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబట్టడం కోసం మన ద్వారా అనేక మంది కోసం వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందటం కోసం దానికోసం దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు మనకి జ్ఞానం ఇస్తాడు మనకి ద్వారాలు తెరువ చేస్తాడు మనం దేవుని మాట విన్నప్పుడు మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు మనం ఆశ్చర్యతో ఎదురు చూడవచ్చు ఎందుకంటే మన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అర్థమైందా అపోవాది అబద్ధాలు నమ్మమాకండి దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో మనం తెలుసుకోవాలి అలా కూర్చుంటే ఆటోమేటిక్గా వచ్చి పడిపోదు చాలామంది అలా ఎదురుచూస్తూ ఉంటారు దేవుని పనికి ఇచ్చేసి దేవుని పని చేసి కూర్చుని ఏదో వచ్చి జరగాలని చూస్తారు అలా జరగదు అట్లా ఉండదు దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు ఇస్తాడు తెలివి ఇస్తాడు ఈ మాటలు నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విషయం మీరు గమనించాలి ఆ సామర్థ్యము దేవుడు ఇస్తాడు మనకి ద్వారాలు తెరవ చేస్తాడు ఆ టాలెంట్ దేవుడు మనకి ఇస్తాడు మనం దేవుని మాట విని ఆ పని చేసినప్పుడు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదం మనం చేసే పని మనం చేసే బిజినెస్ మనం చేసే ఉద్యోగం లేకపోతే పిల్లల చదువు విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది వాళ్ళు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఆ సామర్థ్యం ఇచ్చేది దేవుడు మనం కూర్చుంటే సామర్థ్యం రాదు మనం పని చేస్తున్నప్పుడు దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు ఈ కో ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం కూర్చుంటే ఆశీర్వాదం రాదు మనం పని చేస్తున్నప్పుడు ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మనకేమొచ్చో దేవునికి చెప్తే ఆ పని మనం చేస్తున్నప్పుడు మనం దేవుని పనికి ఇచ్చాం కాబట్టి మనం దేవుని పని చేస్తున్నాం కాబట్టి ఆ పనిలో మన చేతి పనిలో ఆశీర్వాదం వచ్చేలా చేస్తాడు చేతి పని అంటే ఒకరు వ్యవసాయం చేయవచ్చు కొంతమంది బిజినెస్ చేయొచ్చు కొంతమంది చదువుకుంటూ ఉండవచ్చు కొంతమంది ఆన్లైన్లో ఏదైనా చేస్తూ ఉండొచ్చు నువ్వు చేసేది ఆశీర్వదించబడేలా సామర్థ్యము దేవునికి ఇస్తాడు ఆ జ్ఞానం ఇస్తాడు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తాడు నీ జీవితం మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి నువ్వు ఆశీర్వదించబడతావు ఎందుకంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుని యొక్క చిత్తం మనం ఆశతో దేవుని పనికి ఇవ్వాలి ఆశతో దేవుని పని చేయాలి మీకు బైబిల్లో కొన్ని వాక్యాలు చూపిస్తాను చూడండి మీరు బైబుల్ చూసినట్లయితే ఒకటి కొరిందలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏడు నుంచి పది వచనాలు చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా దండులో కొలువు చేయటం అంటే మిలటరీలో చేయటం తన సొంత ఖర్చుతో యుద్ధానికి వెళ్తాడు ఎవరైనా సైనికుడు సొంత ఖర్చుతో ఆ దండులో ఉంటాడా ఉండడు కదా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు ద్రాక్ష తోట రైతు వేస్తే దాని ఫలం కోసమే కదా వేసేది మందను కాచి మంద పాలు త్రాగని ఎవడు మందను కాచినప్పుడు ఆ కాచేవాడు ఏమాసిస్తాడు దాని దగ్గర నుంచి పాలు లేకపోతే ఇంకా డబ్బులు అవన్నీ ఆశిస్తూ ఉంటారు ఈ మాటలు లోకానుచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను మీకు అర్థమైందా దేవుని వాక్యాన్ని స్లోగా చదవాలి దాంట్లో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది ఎద్దుల గురించి దేవుడు విచారిస్తున్నాడా వాటి గురించి బాధపడుతున్నాడా లేకపోతే మన గురించా మన గురించే రాయబడింది ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో తొక్కింపవలెను మళ్ళా చదవండి ఏల అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందవలనని ఆశతో తొక్కింపవలెను రైతు చాలా ఆశతో మంచి పంట వస్తుంది మంచి సమృద్ధి వస్తుంది తన కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చబడతాయి అనే ఆశతో తను పంట వేస్తాడు అలాగే దేవుని పని చేసేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది మన పిల్లలు ఆశీర్వదించబడతారు అనే ఆశతో మనం చేయాలి నువ్వు ఏం నమ్ముతావో అది నీ జీవితంలో జరుగుతుంది ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవులు అదేదో డ్యూటీలా దేవుని పనికి ఇస్తారు కొంతమంది ఎవరు నమ్మకం లేక కొంతమంది ఇచ్చేవాళ్ళు ఒక డ్యూటీలా ఇస్తారు దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు నేను మాత్రం నిజాయితీగా దేవుని పనికి ఇచ్చేస్తున్నాను అని అలా చేస్తూ ఉంటారు అది కరెక్ట్ వే కాదు దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు అచ్చి ఉండటానికి ఆయన మనిషి కాదు ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు ఈ లోకంలోనే మనం పని చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే దేవుని పని చేసి దేవుడు మనల్ని ఖాళీగా ఉంచుతాడా దేవుని మనసేంటో మీకు తెలుసా ఈరోజు మీరు తెలుసుకుంటారు దేవుని ఏంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు ఆశతో మనం ఇవ్వాలి దేవుని పని చేసినప్పుడు ఆశతో మనం చేయాలి నువ్వు అలా ఆశతో ఇస్తే నువ్వు విశ్వాసంతో ఉంటే నీ విశ్వాసం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు నమ్మిందే నీకు జరుగుతుంది నాకు నాకేమి ఇవ్వడని చెప్పి అదేదో డ్యూటీ లాగా అదేదో అబ్లిగేషన్లో నువ్వు దేవుని పనికి ఇచ్చావు అనుకో నీ జీవితం మారదు నీ పరిస్థితులు మారవు నువ్వు దేవుని పనికి ఇచ్చేటప్పుడు నువ్వు ప్రార్థన చేయ దేవా ఇది నేను నీ పనికి ఇస్తున్నాను దేవా నీ పని చేస్తున్నాను నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు కానీ నేను ఈ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాను ఈ ఇబ్బందుల నుంచి నేను బయటకు వస్తానో లేదో నాకు తెలియదు నా జీవితం అగమ్య గోచరంగా ఉంది దేవా నీ పనికి ఇది ఇస్తున్నాను నాకు మార్గము సరళం చేయి అని చెప్పి మీరు ప్రార్థన చేసి దేవుని పనికి ఇవ్వండి దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు దేవుడు మీకు సామర్థ్యం ఇస్తాడు దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు మీకు ద్వారాలు తెరుస్తాడు మీరు ఆశ్చర్యపోయే విధంగా అసలు మీకు ద్వారమే లేదు ఇంకా నా పరిస్థితికి ఎలా మారుతుంది అని అనుకుంటున్న మీరు కొన్నాళ్ళు అయ్యేసరికి అద్భుతంగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు దేవుడు అలా చేస్తాడు దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు మనం ఆశతో ఇవ్వాలి ఆశ పడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని బైబిల్ చెప్తుంది అప్పువాది ఎందుకు ఇలా మోసం చేస్తానంటే దేవుని పనికి ఇవ్వడు లేకపోతే దేవుని పనికి ఇచ్చినా ఏదో డ్యూటీ ఇలా ఇస్తారు ఇలా ఇచ్చి మనం దేవుని దగ్గర నుంచి ఏం పొందకుండా బాధల్లో సమస్యల్లో జీవిస్తూ ఉండిపోవాలనేది అపవాది యొక్క చిత్తం అపవాది ఏం చేస్తాడు దొంగ దొంగతనము హత్య నాశనము చేయట తప్ప మరి దేనికి రాడు మనం ఏదో రకంగా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉండాలి సువార్త ప్రకటింపబడకూడదు అనేక మంది ఆశీర్వాదంలోకి రాకూడదు అనేక మంది బంధకాల్లో జీవించాలి నరకానికి పోవాలనేది అపవాది చిత్తం మనం తెలుసో తెలియకుండా దేవుని మాట పక్కన పెట్టేసి అపవాది మాట నమ్మేస్తున్నాం అపవాది మాట నమ్మటం ఏంటంటే దేవుడు చెప్పింది నమ్మకుండా నేను ఇస్తున్నాను దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే ఇవ్వపోవడం ఏంటి సమస్త సృష్టిని నడిపిస్తున్న దేవుడు మనల్ని ఆశీర్వదించాడా మనకి జ్ఞానం ఇవ్వడా మనకి సామర్థ్యం ఇవ్వడా మన కుటుంబాన్ని ఆశీర్వదించడం మన సమస్యల నుంచి బయటకు తీసుకురావడం దేవునికి ఒక్క రోజుతో అయ్యే పని ఒక్కరోజు చాలు మొత్తం దేవుడు మన పరిస్థితులను మార్చేస్తాడు కానీ చాలామంది నమ్మట్లేదు నమ్మండి నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము బైబిల్లో దేవుని యొక్క మంచితనం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది చాలామంది క్రైస్తవులు లోకం మాటలు విని లోకం విషయాలు తెలుసుకుని అవన్నీ మైండ్లోకి ఎక్కించేసుకుని లోకంలో ఎక్కువ అపవాది అబద్ధాలు ఉంటాయి అబద్ధాలన్నీ నేర్చుకుని ఆ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి దేవుని మంచితనం గురించి దేవుని గొప్పతనం గురించి తెలియట్ల వాళ్ళకి అడుగుడే మీకు ఇయ్యబడును తట్టుడే మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును అడుగు ప్రతివానికి ఇయ్యబడును మీలో ఎవరైనాను మీ కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చున చేప నడిగితే పామునిచ్చునా మీరు చెడ్డవారా ఉండి మీ పిల్లలకు మంచి ఇవలను ఇస్తారు కదా మరి మీ పరలోకముందున్న తండ్రి మరినిచ్చేముగా మీకు మంచివులను ఇస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది మన కోసం తన ప్రాణమే పెట్టేశాడు తన కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుదీయక ఆయన్ని మన కోసం ఇచ్చిన దేవుడు మిగతావి మనకు అనుగ్రహించాడా దేవుడు చేయలేడు అనుకుంటున్నారా మీరు దేవుని గొప్పతనం తెలుసుకోండి దేవుని ప్రేమను తెలుసుకోండి యేసుప్రభు అంత శక్తి కలిగిన దేవుడై ఉండి సిలువలో ఎందుకు వెళ్ళాడో తెలుసా మౌనంగా ఎందుకున్నాడో తెలుసా ముఖం మీద తల దించుకుని ఎందుకున్నాడో తెలుసా ఎందుకంటే నువ్వు నేను నరకం నుంచి విడిపించబడాలి నువ్వు నేను బంధకాల నుంచి విడిపించబడాలి నువ్వు నేను ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అందుకోసం అందుకోసం ఆయన వెల చెల్లించాడు అందుకోసం ఆయన మౌనంగా ఉన్నాడు తర్వాత ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన యోగ గోత్రపు కొదమసింహం ఆయన ఇప్పుడు లోక పాపంలో మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల కాదు యోధా గోత్రపు కొదమసింహం సైన్యములకు అధిపతి యహోవా అని పేరు సైన్యములకు అధిపతి అగు యహోవా అని దేవునికి పేరు దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు మన జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి మన కోసం అంత చేసిన దేవుడు మన సమస్యల నుంచి విడిపించాడా లోకంలో అబద్ధాలను మేసి మనం దేవుని తక్కువ చేస్తున్నాం ఆస్యతో దేవుని పనికి ఇవ్వండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు మీకు ఇంకొక ఉపమానం బైబిల్ నుంచి చదివినిపిస్తాను ఇప్పుడు నేను చదవబోయేది మత్త వార్త ఇరవై అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మీరు కూడా బైబిల్ తీసి చూడండి దేవుని యొక్క మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుంది పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి యవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరమునకు పోయను యవని సామర్థ్యము చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు దేవుడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు మీరు జాగ్రత్తగా వినండి ఇంతకుముందు మీరు విన్నది కాదు ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈరోజు మీరు చూసే కార్యక్రమం మీ జీవితాన్ని మార్చేస్తుంది విశ్వాసంతో చూడండి ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగనే రెండు తలాంతులు తీసుకున్నవాడు రెండు సంపాదించాను ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాన్ని సొమ్ము దాచిపెట్టాను బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకొనేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకునేవాడు మరి ఐదు తలాంతులు ఇచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవిగాక మరి ఐదు తలాంతులు సంపాదించుతానని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడు మొదటగా దేవుడు మనకు కొంచెం ఇస్తాడు కొంచెం ఇచ్చినప్పుడు ఆ కొంచెంతో మనం ఏం చేస్తామో దేవుడు గమనిస్తాడు అంటే ఆ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటామా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నాడు రెండవది ఇచ్చిన కొంచెం మేనేజ్ చేయగలమా చక్కగా మేనేజ్ చేయగలమా లేకపోతే వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా దాన్ని పాడు చేస్తామా మూడవది ఇచ్చిన దాన్ని మనం మల్టిప్లై చేస్తామా అది ఎక్కువ అయ్యేలా చేస్తామా లేకపోతే దాన్ని అలాగే ఉంచేస్తామా ఇవి దేవుడు చూస్తాడు ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని ఐదు తలాంతులు సంపాదించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను నీ యజమానిని సంతోషంలో పాలు పంపులు చెప్పి బైబిల్లో రాయబడింది దాని అర్థమేంటో తెలుసా దేవుడు కొంచెం ఇచ్చాడు ఆయన్ని పరీక్షించాడు టెస్ట్ చేశాడు చేసినప్పుడు ఆ కొంచెంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు ఆ కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేశాడు దాన్ని మల్టిప్లై చేశాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా తను కలలో ఊహించని ఆశీర్వాదం ఆయనకి ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు కొంచెం బాగా మేనేజ్ చేసిన వాడు ఎక్కువ కూడా బాగా మేనేజ్ చేస్తాడు కొంచెం అభివృద్ధి చేసిన వాడు ఎక్కువను కూడా అభివృద్ధి చేస్తాడు అది దేవుని రాజ్యం అలా పనిచేస్తుంది మీరు జాగ్రత్తగా వినండి మనకేమైతే ఉందో మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుడు మనకి ఇచ్చింది ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆ కొంచెం బాగా మేనేజ్ చేస్తే ఆ కొంచెం అభివృద్ధి పొందేలా చేస్తే దేవుడు మనం కలలో ఊహించిన ఆశీర్వాదం మనకు వచ్చేలా చేస్తాడు మరి ఒక తలాంత తీసుకున్న వ్యక్తి ఏంటి దేవుడు ఇలా చేస్తాడని తెలియదు ఆయన ఏం చేస్తాడంటే భూమిలో దాచిపడతాడు భూమిలో దాచిపెట్టమంటే పూర్వకాలం ఏం అంటే అప్పుడు బ్యాంక్స్ లేవు చాలామంది తమకున్న బంగారము తమకున్న వంత భూమిలో దాచిపెట్టేవాళ్ళు పెరట్లోనో ఇంట్లోనో ఎవరికీ తెలియకుండా భూమిలో దాచిపెట్టేవాళ్ళు అదే వాళ్ళకి బ్యాంక్ ఈయన ఏం చేశారంటే దేవుని మీద నమ్మకం లేదు అది చెప్తాడు నీ తలాంత నువ్వు తీసుకోమని చెప్తాడు దేవుడు మనకి ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా లేకపోతే దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయకపోతే దాన్ని మల్టిప్లై చేయకపోతే అది అభివృద్ధి చెందేలా చేయకపోతే దేవుడు మన దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటాడు మీకు అర్థమైందా ఇది చాలామంది క్రైస్తవులకు తెలియదు దేవుడు ఇచ్చిన దాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేసి వ్యర్థం చేసేసి దేవుని నన్ను ఆశీర్వదించమంటారు దేవుడు ఎలా ఇస్తాడు మనకిచ్చిన దాన్ని మనం సరిగ్గా మేనేజ్ చేయలేదు దాన్ని అభివృద్ధి చేయలేదు దాంట్లో నమ్మకంగా లేము ఎక్కువ ఎలా ఇస్తాడు మనం ఎక్కువ ఇచ్చినా దాన్ని వృధాగా ఖర్చు పెట్టి ఎందుకు పని గ్రహణ చేస్తాం దేవుని రాజ్యం అలా పనిచేస్తుంది మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి మేము సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఇంతకుముందు మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ ఒక రెండు మూడు రోజులు కండక్ట్ చేయాలన్నా ఆ సౌండ్ సిస్టమ్స్ ప్లస్ వచ్చిన వాళ్ళకి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలంటే మూడు రోజులు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ మధ్య నేను మీటింగ్స్ పెట్టడం మానేశాను దేవుడు ఏం చేయమన్నా టీవీ పరిచయ చేయమన్నాడు టీవీ పరిచయ చేస్తున్నప్పుడు నేను దేవుడిచ్చిన దాన్ని చక్కగా మేనేజ్ చేస్తున్నాను అన్న విషయం తెలిసింది అదెలా నేను లక్ష రూపాయలు పెట్టి మీటింగ్స్ కండక్ట్ చేస్తే మా అయితే వంద నూట యాభై మంది వస్తారు అది ఒక చిన్న గ్రామం అక్కడ వాళ్ళే వస్తారు చాలా తక్కువ ఖర్చుతో టీవీ పరిచయ చేస్తుంటే సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేసినప్పుడు టీవీ పరిచయ ద్వారా దాదాపు రెండు వేల మంది చూస్తున్నారు చాలా తక్కువ ఖర్చు దేవుడు నన్ను అభిషేకించాడు తన జ్ఞానం ఇచ్చాడు అనేక మంది జీవితాలు మారే విధంగా వాక్యం చెప్పే ఆ శక్తి నాకు ఇచ్చాడు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు దేవుని మర్మాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉంది చాలా తక్కువ ఖర్చుతో అనేక మందికి వాక్యం చేరటం వాళ్ళ జీవితాలు మారటం చేసినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించటం మా సంఘాన్ని ఆశీర్వదించడం మా సంఘంలో ఇంతకు ముందు జరగని అద్భుత కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి అవి దేవుడు చేస్తున్నాడు ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నాం దాన్ని జాగ్రత్తగా వాడుతున్నాం జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం దేవుడిచ్చిన దాన్ని అభివృద్ధి చేస్తున్నాం అది మనం చేయాలి అది దేవుడికి చెప్పాలి దేవా నువ్వు ఇచ్చిన కొంచెం ఇలా మీ పని చేస్తున్నాం సువార్త ప్రకటిస్తున్నాం అనేక మంది జీవితాలు మారేలా చేస్తున్నాం అందరూ చెప్పే విధంగా కాకుండా అనేకమైన మర్మాలు అందరూ చెప్పింది నేను చెప్తే దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాలి చెప్పండి చాలామంది పెద్ద పెద్ద దైవజనులు దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి ఇచ్చిన ఆ వాక్యాన్ని బోధిస్తున్నారు అనేక మంది జీవితాలు మారుతున్నాయి అదే వాక్యం నేను టీవీలో చెప్తే దానివల్ల ఉపయోగం ఏంటి అదే వాక్యం చెప్తే ఏం తెలుసుకుంటారు ఆల్రెడీ తెలుసుకున్నది కొత్తగా తెలుసుకునే ఉపయోగం దేవుడు చాలామందిని ఉపయోగించుకుంటున్నారు పెద్ద పెద్ద దైవజనులు వాక్యం చెప్తున్నారు నార్మల్గా ఉన్న సేవకుల వాక్యం చెప్తున్నారు వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళు బోధిస్తున్నారు అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు అదే వాక్యం నేను చెప్తే దేవుడు నన్ను ఆశీర్వదించడు ఏదైనా ఒక కొత్త విషయం జనాలు జీవితాలు మారే విధంగా వాళ్ళు ఆశీర్వదించబడే విధంగా బైబిల్ ధ్యానించి బైబుల్ మర్మాలు తెలుసుకొని దేవుని ఆత్మ అభిషేకించబడి చెప్తే అప్పుడు జీవితాలు మారుతాయి అప్పుడు బంధకాలు తెంచబడతాయి అదే పని నేను చేస్తున్నాను అదే పని మా సంఘం చేస్తున్నాము అనేక మంది జీవితాలు మారుతున్నాయి అనేకమైన మర్మాలు తెలియచేస్తున్నాను అది దేవుడు చూసి మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు మా సంఘంలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సంఘం ఉన్నది దేవుని పని చేయటానికి సంఘంలో కొంతమంది ఉంటే ఇక మేము ఇట్లాగే మాది మేము జాగ్రత్తగా చూసుకుంటామంటే అది చాలా తప్పు ఎందుకంటే ఒక తలాంతి తీసుకున్న వ్యక్తి దాన్ని భూమిలో దాచిపెట్టి అయ్యా నీ తలాంతి తీసుకో అన్నాడు దేవుడు ఏం చేశాడు ఆ ఉన్నతాలంతా కూడా ఆయన దగ్గర నుంచి తీసివేస్తాడు మనం కూడా ఒక సంఘంలో మాకు మేము వాక్యం చెప్పుకుంటాం మాకు మేము జాగ్రత్తగా ఉంటాం మేము మంచిగా చూసుకుంటాం అంటే దేవుడు దాన్ని ఆశీర్వదించాడు దేవుని ఉద్దేశం అది కాదు సంఘమంతా ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి సంఘం ఏక మనసుతో ప్రార్థన చేస్తే అనేక మంది జీవితాలు మారుతాయి సంఘం సువార్త ప్రకటించాలి దేవుడిచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండాలి ఇచ్చిన కొంచాన్ని చక్కగా మేనేజ్ చేయాలి దాన్ని అభివృద్ధి చేయాలి అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది దేవుడి ఇచ్చిన కొంచెంలో మేనేజ్ చేయటం మనం నేర్చుకోవాలి నేను చెప్పింది మీకు అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఈ వాక్యం యూట్యూబ్లో ఉంటుంది ఈ వాక్యం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది ఇంకొక వాక్యాన్ని మీకు బైబిల్లో చదివినిపిస్తాను ఇది కూడా ఇంతకుముందు మీరు ఊహించిన విధంగా ఉండదు లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటో వచనం ముప్పై మూడు నుంచి ముప్పై ఐదో వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి అందుకే ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేరు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రవను వెళుత తటస్థించాను అతడు అతన్ని చూచి పక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను మరునాడు రెండు దినారములు తీసి ఆ పూటకోళ్ళవాణికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను ఇది మనందరికీ తెలుసు దీంట్లో ఉన్న మర్మం ఏంటో చెప్పమంటారా పూట కోళ్ళవాని ఇల్లు అంటే అది ఒక హోటల్ ఒక ఇన్ అనమాట అది సంఘానికి గుర్తుగా ఉన్నది ఈ సమరయుడు ఎవరంటే ఈ సంఘాన్ని నడిపించే మనం బాధలతో ఇబ్బందులతో ఉన్న వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు కదా అది లోకంలో ఉన్న ప్రజల్ని సూచిస్తుంది దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం లోకంలో అనేక మంది బంధకాల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని మనం ఆ బంధకాల నుంచి విడిపించి వాళ్ళు రక్షణ పొంది వాళ్ళని సరైన మార్గంలోకి నడిపిస్తే ఆ పని చేసినందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం ఇంకేమైనా ఖర్చు పెడితే అది తిరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు మీకు హోటల్ ఎలా పనిచేస్తుందో తెలుసా అక్కడ పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలి అవన్నీ కొనాలి అవన్నీ మెయింటైన్ చేయాలి ప్లస్ హోటల్ నడిపించే వ్యక్తి లాభం పొందుతాడు ఒక వ్యక్తిని తీసుకెళ్తే జాగ్రత్తగా చూస్తానని చెప్తాడు ఒక వ్యక్తి కాదు వంద మందిని తీసుకెళ్ళినా వెయ్యి మందిని తీసుకెళ్ళినా ఆయన జాగ్రత్తగానే చూస్తాడు ఎందుకంటే వాళ్ళు చేసే పని అది వాళ్ళు చేసే పని వల్ల అనేక మందికి జీతాలు ఇస్తారు దాన్ని మెయింటైన్ చేస్తారు ఆ హోటల్ నడిపే వ్యక్తి లాభాన్ని పొందుతారు దేవుడు మనకు అదే చెప్తున్నాడు లోకంలో అనేక మంది బంధకాల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి దేవుని వాక్యం బోధించి వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొంది వాళ్ళు ఆశీర్వదించబడి వాళ్ళు నిత్య జీవం పొందితే దేవుడు మనల్ని వదిలేస్తాడా దేవుడు మనకి ఇస్తాడు మనం ఇంకేమైనా ఎక్కువ ఖర్చు చేస్తే అది కూడా ఇచ్చేస్తానని దేవుడు చెప్తున్నాడు మనం ఆశీర్వదించబట్టం దేవుని యొక్క చిత్తం ఊరికే దేవుని సువార్త చేయలేం ఊరికే దేవుని పని చేయలేం ఆ విషయం దేవునికి తెలుసు మనం సువార్త ప్రకటించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేసింది జాగ్రత్తగా చదవండి దేవుని పని చేసి మనం ఆశతో ఎదురు చూడవచ్చు నువ్వు నమ్మవచ్చు మరి ఎలా వస్తుంది ఆశీర్వాదం మీకు చాలా స్పష్టంగా చెప్పాను మన చేతి పనిని దేవుడు ఆశీర్వాదిస్తాడు ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే చదువు ఇంకేదైనా కావచ్చు మనం చేసేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు మార్గాన్ని సరళం చేస్తాడు మనల్ని ఆశీర్వాదము నడిపిస్తాడు ఎందుకంటే మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుని చిత్తం మనము భాగ్యము సంపాదించుకున్నందుకు సామర్థ్యము కలుగ చేసేది దేవుడు దేవుడు కదా అపోవాది మాటలు ఎందుకు నమ్ముతారు దేవుని మాట నమ్మండి ఆశతో ఇవ్వండి దేవుని పని చేయండి మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు విశ్వాసంతో దేవుని పనికి ఇవ్వటానికి ఇష్టపడితే కింద ఉన్న ఫోన్ నెంబర్కి కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే ద్వారా మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీకు వందనాలు నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితాలు మారాలి వాళ్ళు ఆశీర్వదించబడాలి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి వారి ఆత్మీనేతాలు తెరవ చేయండి వాళ్ళు మీ పనికి ఇస్తుండగా వారి జీవితంలో బంధకాల నుంచి విడుదల దాయి చేయండి నేను వారు చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రార్థన చేయొచ్చుండగా నైనా ఈ కార్యము నైనా వారి జీవితాల్లో జరిగిస్తున్నందుకు వందనాలు నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు నాయన సమస్త మహిమా ఘనతా ప్రభావం మీరే పొందమని నజరా నేర్స్తున్నాం అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్